हाई फ्रेंड्स, वेलकम टू एसईआरएल क्रिएशंस। वीडियो इपड़े मरों इंपॉर्टेंट अपडेट तो मैं मुंदुकु वच्चानु। सो दानिकि संबंधिंचिन पूर्ति विवरालु कूडा मीकु एक्सप्लेन चेस्तानु। इक टापिक लोकि वेल्लिपोदाम मनं। राष्ट्रंलो भारीगा पेरुगुतुन्न करोना केसुलतो इक्कड राष्ट्र प्रभुत्वं सतमतम अवुतुंदि। सो विद्या संस्थलपै इक्कड एं चेयालनि चेप्पेसि तर्जना भर्जना पडुतुन्नारन्नमाट। सो इप्पटिके कोन्नि चोट्ल उपाध्यायुलकु करोना रावडंतो स्कूल्लकु सेलवुलु अयिते प्रकटिंचारु अक्कड। అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలపై అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగనే ఇటీవలే మరొకసారి సెలవులు కూడా పొడిగించడం అయితే జరిగింది. సో అలా ప్రతిసారి కూడా సెలవులు ఇచ్చుకుంటూ పోతే ఇక విద్యా సంస్థ విద్యారంగం అనేది కుంటుపడుతుందనే ఉద్దేశంతో సెలవులు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఈ గత 2-3 రోజుల్లో భారీగా అటు గురుకులాల్లో కావచ్చు, ఇటు బాసరా IIITలో కావచ్చు, అదేవిధంగా సాధారణ పాఠశాలలో కావచ్చు చాలామంది విద్యార్థులు కరోనా కేసులు అయితే రావడంతో ఇక్కడ అలర్ట్ అయితే అయిందనమాట విద్యాశాఖ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో ఏ విధంగా కేసులు వస్తున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన. సో ఏది ఏమైనా ఇదే విధంగా కేసులు పెరిగితే మరొకసారి తెలంగాణలో స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు అయితే తప్పవన్నమాట. కానీ ప్రజెంట్ ఇవ్వకుండా ఉండడానికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. కానీ చేయి దాడితే చేసేది అయితే ఏ ఉండదు కాబట్టి ఇక తప్పిదాయి ఉండదు అన్నమాట చేస్తేనే. సో ఏది ఏమైనా ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు ఇస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.